ఇన్వెస్టర్లందరికీ టీఎస్ అండ్ ఏపీ తెలుగు వారందరికీ కూడా నమస్కారములు. నా పేరు వై చెన్నగేశ్ రెడ్డి సోషల్. నిన్న మొన్న అప్ మూడుకు వచ్చినట్లు వచ్చి మళ్ళీ నిన్న డౌన్కి వచ్చేసింది, డౌన్ ఫాల్. సెన్సెక్స్ 176, నిఫ్టీ 52 సూచీలు డౌన్కి వచ్చాయి. ఇక కొన్ని రాణించినటువంటి టేక్ మహీంద్రా ఒకటి, తగ్గిన కాంగ్జిజెంట్ లాభం తగ్గింది, కోల్ ఇండియాలో 3% వాటా విక్రయం చేస్తున్నారు, మళ్ళీ అమ్మేశారు. ఇవన్నీ కొన్ని అమ్మడం వల్ల లాభాలు బుక్ చేయడం వల్ల మళ్ళీ ఈ కుదేలు అయిపోయింది సెన్సెస్ కానీ నిఫ్టీ కానీ. ఇంకా డాక్టర్ రెడ్డిస్ దువ్వాడ ప్లాంట్లో 8 లోపాల గుర్తించారు. తర్వాత ఏటీఎంలో రోజుకు 20,000 మాత్రమే ఎస్బీఐ క్లాసిక్ మ్యాస్ట్రో కార్డులు ఉన్న వారికి వర్తింపు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలు. ఎక్కువ కావాలంటే కొత్త కార్డులు తీసుకోవాలని ఎస్బీఐ చెప్తూ ఉంది. ఇక ఈరోజు బోర్డు సమావేశాల్లో వేదాంత, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, టాటా మోటార్స్ డివిఎస్, డివిఆర్, ఎస్ఆర్స్, డాబర్ ఇండియా, కెనరా బ్యాంక్, లూపిన్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, సిండికేట్ బ్యాంక్, నారాయణ హృదయాలయ, ఎంఓఐఎల్ కల్పతరువు పవర్ ట్రాన్స్మిషన్, హెరిటేజ్ ఫుడ్స్, కాస్టల్ ఇండియా, బలరాంపూర్ చిని, అజంతా ఫార్మా, ఇవన్నీ కూడా బోర్డు సమావేశాలు ఉన్నాయి. ఇవి దాదాపుగా అన్ని కంపెనీస్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి మనకు మళ్ళీ అప్ మోడ్ పోవడానికి అవకాశం ఉంటుంది. నిన్న నిఫ్టీలో షేర్స్ టేక్ మహీంద్రా, జీటీవీ, గ్రాసిమ్, హల్, డాక్టర్ రెడ్డిస్, గెయిల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా కొంత అప్ ముడుపు రావడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి, ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ వచ్చింది, ఇవన్నీ కూడా రాణించడానికి అవకాశం. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లకు మంచి గిరాకీ ఉందని మనం భావించవచ్చు. ఎందుకంటే బాగా రాణించింది కాబట్టి టేక్ మహీంద్రా, కాబట్టి మళ్ళీ అప్ ముడుకు రావడానికి అవకాశాలు ఉంటుంది. డౌన్ఫాల్లో ఉన్నాయి అయినా కూడా మళ్ళీ వర్తిస్తాయి. ఈ ఇప్పుడు ఇవి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆశ చూసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో నమస్తే.